ప్రెసిడెంట్ కొరకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కొరకు ఒక నామ ఒక పేరును నామినేట్ చేయండి. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు సమయం ఆసన అవుతుంది మొదలైంది. సోదరులు తెలిపిన విధంగా రఫియుద్దీన్ సాబ్ షైరీ సెక్రటరీ గారు నా పేరు తీసుకున్నారు. దానికి తాయిద్గా కొత్తగట్టు చాంద్ భాయ్ ఒకరు, అప్పనా భాయ్ సాదిఖ్ ఖాలిద్ గారు కొత్తగట్టు. ఈ విధంగా రెండు పేర్లు. మొదట పేరెత్తిన రఫీఖుద్దీన్ భాయ్ రఫియుద్దీన్ సాబ్ గారి మాటకు ఆ పేరుకు వాళ్ళిద్దరు బలపరుస్తున్నారు. ఈ విధంగా ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు. దీనికి 2 నిమిషాల వ్యవధి. సయ్యద్ యూసుఫ్ జానీ గారి పేరు బందెలి భాయ్ జమ్మికుంట కొత్తపల్లి. పేరును ప్రతిపాదించడం జరిగింది. దానికి బలపరుస్తూ మొహమ్మద్ సలీం గారు సలీం తాయిత్ గారు ఖాజా సలీముద్దీన్ బందే అలీ భాయ్ జమ్మిగుంట కొత్తపల్లి. ఈ పేరును ప్రతిపాదించిన వ్యక్తి బందేలి భాయ్, దానికి సపోర్ట్గా బలపరుచిన వ్యక్తి ఖాజా సలీముద్దీన్. హుసేనీపురా బొమ్మకల్ నేత భాయ్ ఏ దేహాత్ కా హై మాఫీ చాతా హూ సహీ బాత్ హై దేహాత్ కా హై దేహాత్ కా హై జో జిలే కే అందర్ హై వహీ లోగ్ తాయిద్ కర్ జిలే వాలే మున్సిపల్ డివిజన్ సే నహీ తాయిద్ కర్నే వాలే ఏ ఎలక్షన్ సే కరీమ్ నగర్ కా ఏక హి హల్కా హై ఠీక్ హై కరీమ్ నగర్ కా ఏక హి హల్కా హై ఔర్ జో నామినేట్ హుయే థే టైమ్ నా కే వహీ లోగ్ యహాన్ కే ఖడే కే ఎలక్షన్ మే షామిల్ హోంగే. అచ్చా ఆప్ అల్హమ్దులిల్లాహ్ ఆగే కార్వాయి జనాబ్ సయ్యద్ సుఫియాన్ సాహబ్ కీజియే. జావీద్ జోసెఫ్ షేరి జమీయత్ కే ఖాజిన్ హై నా హోన శూరా మే హై లే సకతే హై బోలా ఠీక్ హై జావీద్ బకలి కే నా నహీ కోయి బాత నహీ హా ఆపకే సాథ తాయిద్ హై ఉసా హై ఆపకే ప్లేస్ నా నామ ఉంకా జావీద్ భాయ్ కా నికా హాజిర్ యా కర అబ్దుల్ ఖాలిద్ కొత్తగట్టు అబ్దుల్ ఖాలిద్ 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 కొత్త ఖాలిద్ షా కొత్తగట్టు ఖాలిద్ షా కొత్తగట్టు. ఈ విధంగా 2వ పీరియడ్ కూడా ప్రతిపాదించడం జరిగింది. సోదరులారా ఇంకా కూడా ఎవరైనా ఉంటే వారి పేరు కూడా మనం తీసుకోవచ్చు.
आप खड़े हो जाइए। किनके लिए, किनके लिए नामजद करें आप? सदर के लिए। हाँ अल्हम्दुलिल्लाह साहब, मोहम्मद इस्माइल जी। जी जी ठीक। जिला सदर का मोहम्मद इस्माइल गार उंडारनी सोदरुडु अब्दुल करीम प्रतिपादिंचाडु। ये दाई काम करे वैसे वाले बहुत 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 लोग मेरे को फ़ोन करके एक बात बोले, मैं भूल गया। जो बड़ा लोग है चिन्ना स्टार्टिंग से ले बोले थे जमी जमात गुरी कष्ट पड़ो वारंदर सलाह कमटी पेदवार सलाह कमटी चेसे सलाह कमटी एर्पट्ठे वार द्वारा आ सलाह कमटी द्वारा ఈ జిల్లా అమీరు మంచిగా, ఎందుకంటే ఆ సలాహ కమిటీలో పెద్దలు ఉంటే మంచిగా ఉంటుంది, వాళ్ళు కష్టపడి పని చేశారు అని నాకు చాలామంది ఫోన్ చేశారు. ఓకే ఇక్కడ పేరును ప్రతిపాదించారు అబ్దుల్ కరీం గారు ఇస్లాం నగర్ నుంచి, సయ్యద్ అబ్దుల్ కరీం ఇస్లాం నగర్. ఇది రాజానర్ సిరిసిల్ల జిల్లా, వాళ్ళు కూడా కరీంనగర్ తోటే ఉంటామని చెప్పి మన జమీత్ తోటి అనుసంధానంగా ఉంటాను. అల్హమ్దుల్లా. ఇంకా ఏమైనా పేరు తీసుకోవాలనుకుంటే ఇంకా ఒక పేరు కూడా తీసుకోవచ్చు. విలేజ్ నేమతో షహరే కరీంనగర్ సి, షహరే కరీంనగర్ సి చుంత అమీర్కు. देखिए अभी पहले सदारत के लिए जनाब फारूक अली साहब का नाम आया और यूसुफ जानी साहब का नाम आया और जनाब मोहम्मद इस्माइल साहब का नाम आया. हम तीनों से मुखातब है कि कोई किसी के हक में विड्रा हो सकते हैं क्या? अगर नहीं तो फिर इलेक्शन होता. कुछ बोलना चाह रहे हैं आप लोग? आप कुछ बोलना चाह रहे हैं? चलिए अरे बड़ा कोई हुए अब देखिए यहाँ पर क्या है, तीन नाम पेश आए हैं तो तीनों नामों के लिए हमको क्या है, अब वोटिंग कराना पड़ता, वोट डालना पड़ता. हमारे पास आसान तरीका ये है कि पहले जनाब फारूक अली साहब का नाम आया था तो इनके लिए वोट डालने वाले, इनकी जो तायीद करने वाले हैं वो अपना हाथ उठा दें. वो कितने हैं हम काउंट करके यहाँ पर लिख लेंगे. मोहम्मद फारूक अली साहब डाल लो, चिट्ठी से करेंगे. चलो ठीक है. आप लोग क्या चाहते हैं, हाथ उठा के कर देंगे हम लोग या फिर चिट्ठी डाल के करेंगे?
लेट हुई पर नहीं नहीं మీరు అందరు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. మీరు అనుకున్నట్టు మీ ప్రకారం ఏమో చిటిలతో ఎలక్షన్ జరపబడుతుంది ప్రెసిడెంట్ కొరకు. పేపర్స్ మగా పేపర్స్ బనా भाई जरा खामोश बैठिए भाई. अस्सलाम वालेकुम. हेलो इस भाई एक मिनट आप बोलो आप बोलो. नहीं 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 इस इधर सुनना इस भैया इधर देखो एक मिनट. ये मुग्गुर ने अनुकुनार कदा ये मुग्गुर मुग्गुर की इकड़ ఉన్న ఎవ్వలకు ఎవ్వలు తెలుసుది ఒకటి నేమ్స్ తెలుసుది ఈ ముగ్గుర్ ని వీళ్ళను ముగ్గురు కలిసి ఎవ్వలను ఎన్నుకోమని చెప్పండి. ఇది కిసా కథం అయిపోతది. ఇది అది ఎలక్షన్ పద్ధతి కాదు. అది ఎలక్షన్ పద్ధతి కాదు. మరి ఇప్పుడు ఎవ్వరు తెలియదు అంటారు మన వాళ్ళు ప్రేక్షకులు ఇక్కడ ఎవరు అందరు తెలియదు అంటారు. ఒక నిమిషం అందరు కూర్చోండి. భయ్యా భయ్యా బయటి హలో ఇది సూర్య భాయ్ సాబ్ అక్బర్ భాయ్ దో మినట్ బయటే నా हमारे कौन है वहाँ पर अब्दुल रशीद भाई प्लीज देखिए आपको अपने वोट देने का पूरा पूरा हक है. आप वोट उठा के भी दे सकते हैं डाल के भी दे सकते हैं. थोड़ा बैठिए ना अकबर भाई. अब्दुल रशीद साहब कुछ कुछ रहा दो वाला जपर आ दो प्लीज. अली अली साहब रफी भाई कुछ ఏం లేదు. ఇగో ఇక్కడ చిట్టీలు ఉన్నాయి. ఇవి చిట్టీలు మీ మీ దగ్గర అందరు ఒక్కొక్క చిట్టీ ఇస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు ఏ ఒక్క నిమిషం ఏవో ఏమో చెప్తున్నారు పెద్ద మనిషి కొంచెం వినరాదు భయ్. ఇప్పుడు ఎన్నికల్లో జనాబ్ ఇస్మాయిల్ సాబ్ పేరు మూడోది పేరు వచ్చింది. ఆయనే వీళ్ళిద్దరు హక్ల విడ్రా అయిపోయిండు. ఎలక్షన్ ఇద్దరు హక్లనే అవుతుంది. ఇప్పుడు యూసుఫ్ జానీ సాబ్ ఇంకా ఫారూక్ అలీ సాబ్ మీకు ఈ ఫారూక్ అలీ సాబ్ అంటే నంబర్ వన్ వన్ ఫారూక్ అలీ సాబ్ అంటే ఒకటి. మీ మీ దగ్గర చిట్టి వస్తుంది కదా
ఆ చిట్టిలో మీరు ఒకటి రాస్తే ఫారూక్ అలీ సాబ్కి సపోర్ట్ చేసినట్టు, ఒకవేళ మీరు రెండు రాసిరనుకో యూసుఫ్ జానీకి సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు మీ దగ్గర చిట్టి వస్తుంది, అది మీరు రాసుకొని ఇక్కడ డబ్బా ఉన్నది, ఈ డబ్బాలా వేసేయండి. మనం కౌంట్ చేసి బయట ఉన్నా పోయా నేను చెప్తా. ఇంతకుముందు ఇప్పుడు వినండి, ఇంతకుముందు డిస్ట్రిక్ట్లో మీకు మీకు ఇద్దరు గురించి చెప్తా, ఇద్దరు గురించి మీకు చెప్తా. యూసుఫ్ జానీ సాహెబ్ ఎవరైతే ఉన్నారో, ఈయన పేరు మొహమ్మద్ యూసుఫ్ జానీ. ఇక్కడనే కరీంనగర్లో బొమ్మకల్ హల్కా ఉన్నది, ఆయనకి సదర్ బొమ్మకల్ హల్కా సల్ఫీ నగర్ అని ఉంటుంది, అక్కడ సదర్ సాహెబ్. ఈయనే మన డిస్టిక్లో తిరిగి నాన్ ముస్లిం వాళ్లకు దావత్ ఇస్తారు, ఇస్లాం దావత్ ఇస్తారు, మళ్ళీ కొన్ని మస్జిద్లో తిరిగి తిరిగి మన ఖుత్బాలు వగరా కూడా ఇస్తూ ఉంటారు. మనకు తెలిసిన మనిషి, మంచిగా మా ఇక్కడ మస్జిద్లో మన హుసేనీపురాకి మస్జిద్ మే ఇనో క్యా హై సో మౌజిన్ భీ హే, ఔర్ డిస్ట్రిక్ట్ మే భీ ఇనో ఖుత్బే వగరా భీ దేతే హే ఇనో, ఠీక్ హే. ఔర్ ఫారూక్ అలీ సాహబ్ జో హే ఇంతకు ముందు ఏదైతే బాడీ ఉండే ఆ బాడీకి సాహబ్ నాజిమ్ సెక్రటరీ ఉండే. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఆయన సదారత్లోనే జరుగుతుంది. డిస్ట్రిక్ట్ బాడీ సెక్రటరీ ఉన్నాడు, ఈయన కూడా పని చేసిండు బాగా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు, ఆయన కూడా బాగా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు మీ ఇష్టం, ఎవరికి ఒకటి అంటే ఫారూక్ అలీకి పోతుంది, రెండు రాస్తే యూసుఫ్ జానీకి పోతుంది. ఏది చేయనా కొంచెం తొందర చేసేదండి, చేయండి. నమాజ్ 4:30 అవుతుంది. రాసిరా, వేసేయండి, చుపాకే లిఖో, ఆప్ ఉఠా ఉఠా లో హాత్ మే జాల్ కే లిఖ దో. అచ్చా ఉఠా కే లిఖో, ఆప్ సామ్నే కే సామ్నే లిఖో, థోడా లైన్ సే ఆవో, లైన్ సే ఆవో భాయ్, లైన్ సే ఆవో, లైన్ సే ఆవో భాయ్, లైన్ సే ఆవో, లైన్ సే ఆవో. ఒక మంచి ఒకటే వేయాలి, రెండు వేయద్దు, చూడా ఏమో. అట్లా రాయద్దు భాయ్, నీకు ఏదైతే ఉన్నదో నువ్వు ఇక డబ్బేకు ఉదర్ రఖో, జావేద్ భాయ్ లేకే జా, ఉదర్ లేకే జా డబ్బే. సరే ఓకే, ఉన్నా నామ లిఖో భాయ్. ఆప్కా నామ్, మీ పేరు? మొహమ్మద్ జాఫర్ హుసేన్ సాహబ్, హుజూరాబాద్. మీరు బలపరచాలి ఇద్దరు. నేను బలపరుస్తున్నాను,
हाँ बंदेली भाई फर्स्ट नाम है। हाँ ठीक है ठीक है ठीक है ठीक है। हाँ लिखे सब पेरु प्रतिपादించిన వ్యక్తి లాల్ మహమ్మద్ సాబ్ జాఫర్ సాబ్ హుజరాబాద్ జాఫర్ హుసేన్ సాబ్ పేరు ప్రతిపాదించారు బలపరిచే వ్యక్తి మొదటి వ్యక్తి బందే అలీ భాయ్ గారు జమ్మిగుంట కొత్తపల్లి అనే వకీల్ సాబ్ రెండో వ్యక్తిగా అయాన్ ఖాన్ సాబ్ గారు బలపరుస్తున్నారు ఆప్కే హక్ మే సరెండర్ హోగే డ్రాఫ్ హోగే ఫైల్ నామ్లే ఈ విధంగా ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు బ్రదర్స్ సోదరులారా క్యాషియర్గా ఒక పేరు వచ్చింది ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు ఇంకో పేరు కూడా తీసుకుంటే ప్రతిపాదించాలి మళ్ళీ ఇద్దరు బలపరచాలి అదేవిధంగా ఎవరు లేకుంటే మళ్ళీ ముక్తకంఠతోటి యూసుఫ్ మహమ్మద్ గారు ఎన్నికైనట్టుగా ఏ యునానిమస్గా ఎల్లికన లేకుండా మళ్ళీ ఒకరైపోతారు రెండు నిమిషాల వ్యవధి शेयर बाड़ी के टाउन बाड़ी जनरल सेक्रेटरी ओके भाई ओके ओके अलहमदुल्ला आप नहीं सुना मेरे सर अंदे अकबर भाई इंत मुझे चप्पन अंदर मनस बी विन रू निषा व्यवधिचा చెప్పడానికి రెండు నిమిషాలు టైం ఉన్నది ఇంకేదో నా పేరు ప్రతిపాదించడానికి రెండు నిమిషాలు అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆ పేరు అది అయిపోతుంది दो मिनट हो गया सर क्या बंदे ले भाई दो मिनट हो गया बोल दिए दो मिनट टाइम दिए बीच में कोई नाम नहीं लिए दो मिनट टाइम लिए अरे नहीं 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 आपकी बात को ऐसा कुछ भी नहीं है ये सब अपने भाया हैं किसी को इलेक्ट करे किसी को इलेक्ट नहीं करे ऐसा कुछ भी नहीं सब हम मिल के काम करने का है अपन ऐसा कोई कम नहीं कोई ज़्यादा नहीं हाँ काम करने वाले हो ना अब देखो कोतापल्ली हल्के में जमीगुंटा में काम के धनी है बंदेली भाई काम करते फील्ड वर्क के वास्ते आगे रहते दीन के काम के लिए ऐसा काम करने वाले हो ना अल्हम्दुलिल्लाह कभी भी वक्त देने वाले एनी टाइम पगार पोस्ट के उन लोगों को अख्तियार है अक्कड़ सोदरुलकु आ अवकाशम उन्नदी अक्कड़ वाळ्ळु एन्नुकोवच्चु टाउन वाडिनि तदुपरि विषयं विलेज में हल्के बनाने के बोलो हां हां वही 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 बोलो सोदरुलारा इक्कडिकि गट्ट मुगिसिंदि డిస్టిక్లో మళ్ళీ మనం వచ్చి మీకు టైం ఇచ్చి ఆ విధంగా నేను ఇప్పుడు ఇంతకుముందు అక్బర్ భాయ్ చెప్పినట్టు విధంగా మనకు ఎవరైతే ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన వారు సమయాన్ని కూడా త్యాగం చేసేవారు మనల్ని మనం మొత్తం ఇక్కడ ప్రవక్త ప్రవచనాలను ముందుకు పంపిస్తేందుకు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు అటువంటి వాళ్ళని మనం మన విలేజెస్లలో మళ్ళీ బాడీని కమిటీని ఎన్నుకుందాం ఇన్షాల్లా देखिए मैं ఒక రెండు మాటలు నేను చెప్పేది ఉన్నది ఇప్పుడు ఏదైతే ఎన్నికలు అయినాయి అందులో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఆ జనాబ్ యూసుఫ్ జానీ సాహబ్ నిలవండి సార్ ప్లీజ్ ఆ సెక్రటరీగా నేను తర్వాత క్యాషియర్గా జనాబ్ ఫారూక్ అలీ సాహబ్ సెలెక్ట్ అయ్యారు ఎన్నిక అయ్యారు బోల్తే ఇస్మే మే మేరీ ఏక్ బాత్ యే బతా రహా థా హమ్ యహాన్ సబ్ ఇస్లియే జమా హుయే తాకే హమ్ అప్నే దావత్ కో ఆగే బడాయేంగే
हम ओहदों के लिए नहीं आए आपके पास, आप ये समझिए भी मत, आप कैमरा इधर करो ताकि ये सब लोग दिखे, पूरे दुनिया को मालूम होना, यहाँ से एक हिस्ट्री जाना हमारी, यहाँ से दूसरे डिस्ट्रिक्टों में भी ऐसा ओपनली इलेक्शन होना और कुरान और हदीस की दावत आगे बढ़ना। आप लोग सब ये बोलिए कि जो इलेक्शन यहाँ पर अभी हुआ ये कुछ गलत हुआ क्या? नहीं। आप लोग सब इस इलेक्शन से मुत्तफिक है कि नहीं है? देखिए हम लोग अल्लाह के घर में हैं, अल्लाह के दरबार में बैठे हुए हैं हम लोग। अगर हम यहाँ पर एक बोलेंगे फिर यहाँ से निकलने के बाद दिल में कुछ अलग होगा तो अल्लाह ताला हमारे दिलों का अच्छा जानने वाला है। आप जिम्मेदार बनाए मेरे को, आपको और इनको। हमारा काम क्या है? काम करना कुरान हदीस का। अगर हम काम नहीं करेंगे आप निकाल दीजिए, जरूरत नहीं है हमारे को। मैं नहीं तो आप आते, आप नहीं तो आप आते, मगर अपने को वो आदमी चाहिए जो डिस्ट्रिक्ट में हमारे लिए काम करेगा, वो आदमी हमको चाहिए। आप लोगों से एक अहम बात ये पूछना है कि एक बहुत ज़रूरी चीज़ है, बाहर मशहूर किया जा रहा है, बाहर अभी मशहूर हो रहा है, यहाँ पर जितने भी लोग आए हमने किसी को एक रुपया भी दिया है क्या? आके मेरे को वोट डालो, इनको वोट डालो, इनको वोट डालो बोल के दिए क्या हम? आप लोग अल्लाह के लिए आए या वोट डाल के इलेक्शन में जिताने के लिए आए वो बोलिए। किसका काम करना है हमको? सिर्फ अल्लाह का, दीन का काम करना है। अगर पैसों से वोट खरीदे जाते तो यहीं पर हमारा ईमान खत्म हो जाता। अल्लाह को क्या जवाब देंगे हम लोग? 500 रुपये, 1000 रुपये, 2000 रुपये, 3000 रुपये के अगले आप अगर अपना ईमान बेचेंगे, वो पैसे ले जाके आप खाते, आपके बीवी बच्चे खाते, सब हराम। कई दिनों की नमाजें, इबादतें, जकात, हज, उमरा, हर इबादत हराम हो जाती है आपकी, बेकार, नाकाबिल कबूल हो जाती। हम हराम खाने वाले लोग नहीं हैं। हमको करना क्या है? अल्लाह के लिए हम लोग जमा हुए हैं और अल्लाह ही के दावत को आगे बढ़ाने का काम हमको करना है। हम लोग ये तहिया कर रहे हैं ना, क्या बोलते वो सब लोग, करना है नहीं करना है? कुरान और हदीस का काम करना है नहीं करना है? सब लोग एकजुट होके बोलिए, इंशाल्लाह बोलिए, करना है ना। ये हमारे नंबर्स आपके पास रखना है। अभी ये 3 लोगों का इलेक्शन हो गया है, बहुत जल्द आपके सारे नंबर्स क्या हमारे पास है, एक व्हाट्सएप ग्रुप में तरतीब दे रहा हूँ। देखो हमारा कम्युनिकेशन भी होना, किधर भी रहो आप, दुनिया के कोसे भी कोने में रहो, कईमनाथ डिस्ट्रिक्ट के फलां गांव में क्या हो रहा बोले तो मालूम हो जाना। एक पूरे डिस्ट्रिक्ट लेवल पे हमारा एक व्हाट्सएप ग्रुप होता और उसके अंदर क्या है, हर हलके का जो सदर होता वो एडमिन होता। हमारे सारे जमाती भाइयों को उसके अंदर रखिए आप लोग, आपके जो भी प्रॉब्लम्स होंगे आप व्हाट्सएप में शेयर कर सकते, ठीक है? और उसी व्हाट्सएप ग्रुप से आपको इन्फॉर्म किया जाएगा कि नायब सदर हुजराबाद से एक, जमीकुंटा से, और आपके क्या है ये इस्लाम नगर से, और हमारे बम्बाकल से, ये सब से नायब सदर, नायब नाजिम, चार चार इंशाल्लाह क्या है हम लोग बनाकर आप लोगों के सामने बाड़ी को बताएंगे। आप लोग इसके लिए मुत्तफिक है? देखो बाद में जाने के बाद क्या बोलते हैं, हम बना क्या है उनकी मर्जी हो गई, नहीं, दिल से बोलिए जो भी बोलना है। एक आदमी के भी दिल में कुछ है तो खड़े के बोलो, हम सुनने के लिए तैयार है। लेकिन यहाँ से बाहर जाने के बाद कल आपको फोन आता फिर बोलते कि अरे वो सब गलत हो गया भाई, आप हमारे पास आओ बोले तो फिर हम नहीं जाना। मोमिन क्या है, एक एक बार एक सही फैसला लेता है। मोमिन बगैर इधर भी कुछ उधर भी कुछ कभी भी नहीं होता है। इसको बोलते निफाक, मुनाफिकत, इन्नल मुनाफिकीन फिद्दर किल असफल। मुनाफिकों को अल्लाह ताला जहन्नम के सबसे निचले तबके में ले आके जलाएगा उनको।
अल्लाह की पनाह। हम चाहते हैं कि जहन्नम में जाए? नहीं, कोई भी नहीं। आप भी नहीं चाहते, मैं भी नहीं चाहता हूँ। आप मेरे लिए जन्नत की दुआ कीजिए, मैं आपके लिए दुआ कर रहा हूँ। हम सब इंशाल्लाह जन्नतुल फिरदौस में मुकाम में फिर मिलेंगे इंशाल्लाह। इंशाल्लाह बोलिए, दुआ कीजिए अल्लाह से। अब अगर हमारे को ऐसा पूछा जाए कि कल फिर 5 तारीख को इलेक्शन है, फिर वो है, तो हमारे को अब आने की जरूरत नहीं है। 7 साल से कौन लोग बने हुए थे और क्या करे सब आप जानते हैं। मैं तफसील बोलना जरूरी है क्या? नहीं है। आपको मालूम है हम आपके पास क्यों आए? हम एक जगह इत्तेहाद और इत्तेफाक करने के वास्ते आए, एक साथ मिलके जमात का काम करेंगे, सूबे वालों को अपनी ताकत को बताएंगे, स्टेट को और सेंट्रल को अपनी ताकत बताएंगे, बोल के हम यहाँ जमा हुए और बताएंगे, अपनी बात मनवाएंगे इंशाल्लाह। ठीक है, तो हम ये अभी यहाँ से जब आप निकलेंगे अल्हम्दुलिल्लाह, तो इंतजार कीजिए, हमारा एक ग्रुप ऑलरेडी बनाए ना। इब्राहिम भाई कहाँ है? खड़ो इब्राहिम भाई। ये इब्राहिम भाई जमी कुंटे से है, इन्होंने ऑलरेडी क्या है ग्रुप बना दिए और इसमें कुछ लोगों को भी ऐड करे, एडमिन भी है। आप उन पूरे हलकों के जो आपके तरफ के पूरे सदरों को उसमें मिलाइए, एडमिन बनाइए। कुछ नहीं होता है, बेफिक्र रहे। उसमें भी डालो, नहीं आते नहीं आते। एक गेट लगा जा, गेट लगा जा, गेट लगा जा, गेट लगा जा, गेट लगा जा। लिया अंदर से तुम लगा के, और तीन है वो, సోదరులారా ఇదే విధంగా ఇంకోటి సెక్రటరీ ప్లస్ క్యాషియర్ ఎన్నిక కూడా ఉంటుంది, మీరు బయటికి వెళ్ళకండి, ఇక్కడనే కూర్చోండి, కొంచెం ఓపిక బట్టి ఇక్కడనే ఉండండి, మీ ఓటు వినియోగించుకొని ఇక్కడనే కూర్చోండి. నెక్స్ట్ సెక్రటరీ ఎన్నిక ఉన్నది, క్యాషియర్ ఎన్నిక ఉంటుంది, మీరు మస్జిద్ ఆవరణలోనే ఉండండి, మస్జిద్ ఆవరణలోనే ఉండండి, మీరు ఇక్కడనే ఉండండి. आप है ना? प्रेसिडेंट, वाइस प्रेसिडेंट, हमारे को भी है ना? शेरी बाड़ी डालते ना जी, हम डालते नहीं। हाँ सत्तर भाई, हम तो सत्तर सब, हम भी डालना है ना, चिट्ठी दे फिर एक, मेरी चिट्ठी। होता होता है इंशाल्लाह, इंशाल्लाह इंशाल्लाह नेक्स्ट वैसे ही करेंगे। नहीं नहीं, मैं टाउन में हूँ ना, टाउन बाड़ी, ये शहरी हल्का। उनका भी आता जी बमकल। సోదరులారా అందరు వేశారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఒక్క 2 నిమిషాలు కొంచెం కూర్చోండి 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 కూర్చోండి, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. కొంచెం ఏంటంటే మనం వీడియో తీస్తున్నాం కాబట్టి అందులో ఇది రాకుండా అయిపోతుంది, బ్యాలెట్ పెట్టే ఒక పక్క నుంచి వచ్చి ఒక పక్క వేసి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎల్లికకు, కార్యదర్శికి క్యాషియర్కి జీ. मसी बाहर का गेट लगा दो, बाहर का गेट लगा दो, अंदर अ सोदर लारा अंदर वैसे सर कदा ओट ओके विनक कदा. इपड़ू
ఓటింగ్కి వేసిన ఈ డబ్బా మీ సమక్షంలో తెరవడం జరుగుతుంది. దీని కౌంట్ అక్బర్ గారు, ఇంకో సోదరుడు అబ్దుల్ ఖాలిక్ కౌంట్ కర్తే ఇద్దరు దీన్ని కౌంట్ చేస్తారు. సోదరులారా, ఓటు వేసేవారు అయిపోయింది కదా, కూర్చోండి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎన్నిక మీకు అవగాహన అయిపోయింది, ఇంకో ఎన్నిక మీకు అవగాహన అయిపోయింది. ఆప్కి చిట్టిని అయి ఆప్కి చిట్టి లిఖ్ ఏక్ లేలో జబ్సే వై బోర్ అప్పటి నుంచి అదే చెప్తున్నాం కదా. మీరు ఎవరు చూపించకండి, అటు వెళ్ళండి, అటు తీసుకోండి. చూపించద్దు. మీకు ఎవరికి ఓటు వెళ్ళాం వాళ్ళు గీత పెట్టుకోవాలి, ఒకటా రెండు అంతే. చలో అల్హమ్దుల్లా, ఖోల్దా ఇచ్చండి, చేతికి ఇచ్చండి, ఏం కాదు. చలో బిస్మిల్లా, షూట్ హోరా ఆప్ దోనో దేఖో సబ్ పిన్ ఆఫ్ సైలెంట్గా ఉండండి. పహలేకే నికాల్తే కదా లోక్ పహలే కే చిట్టే నికాల్తే లోక్ ఐసా బుజుర్గాన దీన్ కొంచెం కొద్దిసేపు ఓపిక పెట్టండి, కూర్చోండి. Thank you.
फिर गिना डिस्टर्ब मत करो सभी इसमें बोल रहे ना उन्हें సోదరులారా మసీద్ లోపల ఎన్నిక రిజల్ట్ చెప్పినప్పుడు చప్పట్లు కొట్టకండి సమయం పాటించండి అది మన పద్ధతి కాదు ఇస్లామీయ పద్ధతి కాదు చప్పట్ల శబ్దం చేయకూడదు దీన్ని గమనించండి ప్రెసిడెంట్ ఎన్నిక కానివ్వండి సెక్రటరీ ఎన్నిక కానివ్వండి క్యాషియర్ ఎన్నిక కానివ్వండి దేనికైనా కానీ మనం చప్పట్లు కొట్టరాదు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరు మన సహోదరులే మనం దీన్ని గమనించాలి नहीं
अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। जी अल्हम्दुलिल्लाह, आप सभी ने वोट का इस्तेमाल किया, तेलुगु उतना नहीं आता ठीक, वोट का इस्तेमाल किया। फारूक भाई के हक में जो है 46 वोट्स आए हैं, और इसी तरह दूसरा जो नंबर है, क्या नाम है, सैयद यूसुफ जानी साहब को 52 वोट्स आए हैं। अल्हम्दुलिल्लाह, ये आपने अपना जो है इरादा और अपना वोट का हक इस्तेमाल किया और ज़िले अमीर के लिए आपने मुंतखब किया, ठीक है। जज़ाकल्लाह बारकल्लाह फीकुम। इपड़ो नेक्स्ट సోదరులారా, అందరూ మీరు కూర్చోవాలి, సమయంతో అలాగే కూర్చోండి। ఇప్పుడు ఒక ప్రక్రియ అయిపోయింది, ప్రెసిడెంట్ గా ఎన్నిక జరిగింది, సయ్యద్ యూసుఫ్ జాని గారు 52 ఓట్ల తోటి 52 ఓట్లు వచ్చిన మదేనే ఉస్కే ఆస్తే కే సబ్కు ఏక తరఫ పదాబోలో డబ్బా వాలే ఠీక్ ఠీక్। అదే విధంగా మొహమ్మద్ ఫారూఖ్ అలీ గారు అంటే నాకు 46 ఓట్లు వచ్చాయి, కాబట్టి ఈ విధంగా యూసుఫ్ జాని గారు మన జిల్లా సదరుగా ఎన్నికయ్యారు అల్హమ్దులిల్లాహ్। అదే విధంగా కార్యదర్శి ఎన్నిక కూడా ఇదే విధంగా జరుగుతది। మీరు సమయం పాటించుకుంటూ ఒక పక్కకు ఉండి ఈ డబ్బాను ఒక పక్కకు మూలన పెట్టేస్తాం, ఎందుకంటే మనం విడదీస్తున్నాం కాబట్టి ఇది స్పష్టత అయితే లేదు, ఇందులోకి వస్తలేదు। అయితే ఈ కాగితాలు రాసుకుంటూ వేయడానికి అనుకూలంగా ఒక పక్కకు ఒక హల్ఖా నుంచి మాత్రమే వచ్చి ఓటు వేసుకుంటూ మనం టచ్ కూర్చోవాలి। హల్ఖా పేరు తీసుకోగానే వాళ్ళు రండి, లేకపోతే ఏం కాదు, వన్ బై వన్ వచ్చి వేసేయచ్చు। ఠీక్ అచ్చు సరే భాయ్। ఇప్పుడు అదే విధంగా కార్యదర్శి ఎన్నిక కూడా ఒకరి పేరును మనం సూచించాలి, ఒకరు సూచించాలి, అదే విధంగా ఇద్దరు ఆయన సూచించిన వ్యక్తికి ఇద్దరు బలపరచాలి। ఈ ప్రక్రియ కూడా జనరల్ సెక్రటరీకి ఇప్పుడు పేరు తీసుకోవాల్సిందిగా నేను అందరిని సోదరులను విజ్ఞప్తి చేస్తున్నా, పిన్ ఆఫ్ సైలెంట్గా ఉండి తీసుచేయండి। మొహమ్మద్ యూసుఫ్ మొహమ్మది జనరల్ సెక్రటరీగా ఉండడానికి అబ్దుల్ సత్తార్ గారు నామినేట్ చేశారు, వీరికి ఇద్దరు ప్రతిపాదించాలి। సోదరులారా సోదరులారా, యూసుఫ్ మొహమ్మద్ గారు జనరల్ సెక్రటరీ ఉండాలని అబ్దుల్ సత్తార్ గారు ప్రతిపాదించారు, ఆ ప్రతిపాదనను సమీభవిస్తూ యూసుఫ్ జాని గారు మొదటి బలపరిచే వ్యక్తిగా యూసుఫ్ జాని గారు రైటింగ్ లిఖ బలపరిచే వ్యక్తి సయ్యద్ యూసుఫ్ జాని గారు నై అబ్దుల్ సత్తార్ సాబ్, అబ్దుల్ సత్తార్ గారు మొహమ్మద్ యూసుఫ్ జాని గారి పేరుని సెక్రటరీగా సూచించారు, యూసుఫ్ మొహమ్మది, మొహమ్మద్ యూసుఫ్ మొహమ్మది, అబ్దుల్ సత్తార్ గారు దీన్ని ప్రతిపాదించారు, ఈ ప్రతిపాదనను బలపరిచే వ్యక్తి మొదటి వ్యక్తి సయ్యద్ యూసుఫ్ జాని, సెకండ్ పేరు వచ్చేసి బందేలి గారు జమ్మిగుంట కొత్తపల్లి బందే అలీ బాధే బాధే బాధే। ఈ విధంగా ఒక పేరు వచ్చింది, ఒక పేరును తీసుకున్నారు భయ్ కూర్చోండి। ఈ విధంగా జనరల్ సెక్రటరీగా ఇంకా కూడా పేరును సూచించవచ్చు, వేరే పేరును ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరి పేరునైనా ప్రతిపాదించవచ్చు, మీకు అవకాశం ఉన్నది। ఆ 2 నిమిషాల వ్యవధి, మీరు జనరల్ సెక్రటరీగా యూసుఫ్ మొహమ్మద్ గారిని ప్రతిపాదించారు, ఇద్దరు వ్యక్తులు బలపరిచారు, అదేవిధంగా ఇంతకు ముందుగా ఓటింగ్ జరిగిన విధంగా వేరే పేరు కనుక వస్తే అది ఓటింగ్ అవుతుంది, లేదు అంటే 2 నిమిషాల వ్యవధి ఉంటుంది, యునానిమస్గా అందరి సంఘీభావంతో వారే ఎన్నికైనట్టుగా ప్రకటన చేయడం జరుగుతుంది। నేను కూడా
मैं भी तहरीक चला सकता हूँ क्या? यो यूसुफ अहमदी गारु कूडा वारु कूडा इतरुल पेरु वारिकि नम्मकं कलिगिन व्यक्तिकि वारु कूडा सूचिंचोच्चु प्रतिपादिंचोच्चु दुरुस्त है चला सकते है ऐसा अच्छा तहरीक नहीं चला सकते बल्कि विड्रा हो सकते आप उनके हक में विड्रा हो सकते सर तहरीक नहीं चला सकते नहीं 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 तहरीक नहीं चला सकते जिनका नाम लिया गया वो तहरीक नहीं चला सकते भाई देखो ये यूसुफ मोहम्मद गारु अयान खान साहब गारु एवरंटू सार आलिम अल्हम्दुलिल्लाह मोहम्मद इस्माइल साहब गारी पुत्ररत्नम లెక్చరర్ కూడా కాలేజీలో కూడా అరబీ ట్యూషన్స్ ఒకరా చెప్తారు అరబీకి లెక్చర్ చేస్తారు ట్యూషన్లు కూడా చెప్తారు అల్హమ్దుల్లా ఇంకా ఎవరన్నా జనరల్ సెక్రటరీగా ఇంకేమైనా పేరు తీసుకోదలుచుకుంటే పేరు తీసుకోవచ్చు సూచించవచ్చు తొందర పడకండి బందాలి గారు ఇప్పటి నుంచి 2 నిమిషాల టైం 2 నిమిషాలు టైం అబ్దుల్ ఖాలిక్ అనే అబ్బాయి పేరు వచ్చింది మీరు నిల్చోండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సిరిసేడు మీ పేరు మొహమ్మద్ రఫీ గారు మీ పేరు మీరు సూచించారు వీరికి బలపరిచే వ్యక్తులు ఇంకిద్దరు ఉండాలి ఇద్దరు కావాలి మీ పేరు ఎక్కడి నుండి లాల్ మహమ్మద్ గారు రాచపల్లి ఇల్లు అంతకుంట మండల బలపరుస్తున్నారు మీరు బలపరుస్తున్నారు మీ పేరు సలీం పాషా ఎండి సలీం పాషా జమీకుంట అచ్చా ఈ విధంగా 2 పేర్లు ఇవ్వబడ్డాయి 3వ పేరు కూడా ప్రతిపాదించవచ్చు 4వ పేరు కూడా ప్రతిపాదించవచ్చు ఈ ఇద్దరి మధ్యలోనే ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం ఒకరన్నా విడ్రా కూడా కావచ్చు లేదు ఓటింగ్ కూడా చేయొచ్చు అల్హమ్దులిల్లా ఒక మాటగా సోదరుడు పెద్ద మనసుతోటి మొహమ్మద్ యూసుఫ్ మొహమ్మద్ గారి పేరు ప్రతిపాదించి నేను విడ్రా అయిపోతా ఆ ఆలిం సాబ్ని ముందు నడిపిస్తామని విడ్రా అయిపోయాడు కాబట్టి ఈ విధంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది జనరల్ సెక్రటరీగా యూసుఫ్ మహమ్మద్ గారు నియమికములు అయ్యారు అల్హమ్దుల్లా ఇదే విధంగా కోశాధికారి ఎన్నిక కూడా ఉన్నదండి 3వ ఘట్టం ఈ 3వ ఘట్టానికి కూడా ఒకరు పేరును ప్రతిపాదించాలి ఇంకిద్దరు ఆ పేరును బలపరచాలి కోశాధికారి క్యాషియర్గా నాజీబ్ కా హోగా సబర్ సబర్ సాహబ్ జరా సబర్ 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 యూసుఫ్ మహమ్మద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొంచెం మీరు సమయాన్ని పాటించండి ప్లీజ్ మీరు ఎవరినన్నా తీసుకోవచ్చు ఇప్పుడు 3 టీంలకు వెళ్ళి ఇంతకుముందుకు ఆయన పేరు వచ్చింది ఇంతకుముందుకు ఈయన పేరు వచ్చింది ఆయన పేరు వచ్చింది మళ్ళీ వాళ్ళని తీసుకోవద్దు అనేది ఏమీ లేదు ఎవరినన్నా సూచించవచ్చు ఎవరినన్నా ఎన్నుకోవచ్చు కోశాధికారి క్యాషియర్ సరే ఓకే ఉన్నా నామ లిఖో భయ ఆ నా మీ పేరు హుజరాబాద్ మీరు బలపరచాలి ఇద్దరు బందేలి భాయ్ ఫస్ట్ నా ఠీక్
పేరు ప్రతిపాదించిన వ్యక్తి లాల్ మహమ్మద్ సాబ్ జాఫర్ సాబ్ హుజరాబాద్ జాఫర్ హుసేన్ సాబ్ పేరు ప్రతిపాదించారు బలపరిచే వ్యక్తి మొదటి వ్యక్తి బందే అలీ భాయ్ గారు జమ్మిగుంట కొత్తపల్లి అనే వకీల్ సాబ్ రెండో వ్యక్తిగా అయాన్ ఖాన్ సాబ్ గారు బలపరుస్తున్నారు ఆప్కే హక్ మే సరెండర్ హోగే డ్రాఫ్ హోగే ఫైల్ నామలే ఈ విధంగా ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు బాబు బ్రదర్స్ సోదరులారా క్యాషియర్గా ఒక పేరు వచ్చింది ఇంకో పేరు కూడా తీసుకోవచ్చు ఇంకో పేరు కూడా తీసుకుంటే ప్రతిపాదించాలి మళ్ళీ ఇద్దరు బలపరచాలి అదేవిధంగా ఎవరు లేకుంటే మళ్ళీ ముక్తకంఠతోటి యూసుఫ్ మహమ్మద్ గారు ఎన్నికైనట్టుగా యునానిజంగా ఎల్లికన లేకుండా మళ్ళీ ఒకరైపోతారు 2 నిమిషాల వ్యవధి షేర్ బాడీకి టౌన్ బాడీ జనరల్ సెక్రటరీ ఓకే భయ్ ఓకే ఓకే అలహమ్దుల్లా నైస్ ఉన్నా మీరు సరిగ్గా అందుకే అక్బర్ భాయ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అందరూ మనసు పెట్టి వినాలి 2 నిమిషాల వ్యవధి ఇచ్చాము చెప్పడానికి 2 నిమిషాలు టైం ఉన్నది ఇంకేదో నా పేరు ప్రతిపాదించడానికి 2 నిమిషాలు అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆ పేరు అది అయిపోతుంది దో మినట్ టైమ్ లియే బీచ్ మే కోయి నామ్ నహీ లియే అరే నహీ 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 ఆప్కీ బాత్ కో ऐसा कुछ भी नहीं है ये सब अपने भाया हैं किसी को इलेक्ट करे किसी को इलेक्ट नहीं करे ऐसा कुछ भी नहीं सब हम मिल के काम करने का है अपन ऐसा कोई कम नहीं कोई ज़्यादा नहीं हाँ काम करने वाले हो ना अब देखो कोतापल्ली हल्के में जमीगुंटा में काम के धनी है बंदेली भाई काम करते फील्ड वर्क के वास्ते आगे रहते दीन के काम के लिए ऐसा काम करने वाले हो ना अलहम्दुलिल्लाह कभी भी वक्त देने वाले ఎనీ టైమ్ పగర్ పోస్ట్కి ఉన్నోకు ఎఖ్తియార్ హై అక్కడి సోదరులకు ఆ అవకాశం ఉన్నది అక్కడ వాళ్ళు ఎన్నుకోవచ్చు టౌన్ బాడీని తదుపరి విషయం సోదరులారా ఇక్కడికి ఘట్టం ముగిసింది డిస్టిక్లో మళ్ళీ మనం వచ్చి మీకు టైం ఇచ్చి ఆ విధంగా నేను ఇప్పుడు ఇంతకుముందు అక్బర్ భాయ్ చెప్పినట్టు విధంగా మనకు ఎవరైతే ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన వారు సమయాన్ని కూడా త్యాగం చేసేవారు మనల్ని మనం మొత్తం ఇక్కడ ప్రవక్త ప్రవచనాలను ముందుకు పంపిస్తేందుకు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు అటువంటి వాళ్ళని మనం మన విలేజెస్లలో మళ్ళీ బాడీని కమిటీని ఎన్నుకుందాం ఇన్షాల్లా దేఖియే మై ఒక 2 మాటలు నేను చెప్పేది ఉన్నది ఇప్పుడు ఏదైతే ఎన్నికలు అయినాయి అందులో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా జనాబ్ యూసుఫ్ జానీ సాహబ్ నిలవడండి సార్ ప్లీజ్ సెక్రటరీగా నేను తర్వాత క్యాషియర్గా జనాబ్ ఫారూక్ అలీ సాహబ్ సెలెక్ట్ అయ్యారు ఎన్నిక అయ్యారు వస్తే ఇస్మే మే మేరీ ఏక్ బాత్ యే బతా రహా థా హమ్ యహాన్ సబ్ ఇస్లియే జమా హుయే తాకే హమ్ అప్నే దావత్ కో ఆగే బడాయేంగే హమ్ ఓహ్దోం కే లియే నహీ ఆయే ఆప్కే పాస్ ఆప్ యే సమ్జియే భీ మత్ ఆప్ కెమరా ఇధర్ కరో
ताकि ये सब लोग दिखे, पूरे दुनिया को मालूम होना। यहाँ से एक हिस्ट्री जाना हमारी, यहाँ से दूसरे डिस्ट्रिक्टों में भी ऐसा ओपनली इलेक्शन होना और कुरान और हदीस की दावत आगे बढ़ना। आप लोग सब ये बोलिए कि जो इलेक्शन यहाँ पर अभी हुआ, ये कुछ गलत हुआ क्या? नहीं। आप लोग सब इस इलेक्शन से मुत्तफिक है कि नहीं है? देखिए, हम लोग अल्लाह के घर में हैं, अल्लाह के दरबार में बैठे हुए हैं हम लोग। अगर हम यहाँ पर एक बोलेंगे फिर यहाँ से निकलने के बाद दिल में कुछ अलग होगा, तो अल्लाह ताला हमारे दिलों का अच्छा जानने वाला है। आप जिम्मेदार बनाए मेरे को, आपको और इनको। हमारा काम क्या है? काम करना कुरान और हदीस का। अगर हम काम नहीं करेंगे आप निकाल दीजिए, जरूरत नहीं है हमारे को। मैं नहीं तो आप आते, आप नहीं तो आप आते, मगर अपने को वो आदमी चाहिए जो डिस्ट्रिक्ट में हमारे लिए काम करेगा, वो आदमी हमको चाहिए। आप लोगों से एक अहम बात ये पूछना है कि एक बहुत ज़रूरी चीज़ है, बाहर मशहूर किया जा रहा है, बाहर अभी मशहूर हो रहा है। यहाँ पर जितने भी लोग आए, हमने किसी को एक रुपया भी दिया है क्या? आके मेरे को वोट डालो, इनको वोट डालो, इनको वोट डालो बोल के दिए क्या हम? आप लोग अल्लाह के लिए आए या वोट डाल के इलेक्शन में जिताने के लिए आए, वो बोलिए। किसका काम करना है हमको? सिर्फ अल्लाह का, दीन का काम करना है। अगर पैसों से वोट खरीदे जाते तो यहीं पर हमारा ईमान खत्म हो जाता। अल्लाह को क्या जवाब देंगे हम लोग? 500 रुपए, 1000 रुपए, 2000 रुपए, 3000 रुपए के अगले आप अगर अपना ईमान बेचेंगे, वो पैसे ले जाके आप खाते, आपके बीवी बच्चे खाते, सब हराम। कई दिनों की नमाजें, इबादतें, जकात, हज, उमरा, हर इबादत हराम हो जाती है आपकी, बेकार, नाकाबिल कबूल हो जाती। हम हराम खाने वाले लोग नहीं हैं। हमको करना क्या है? अल्लाह के लिए हम लोग जमा हुए हैं और अल्लाह ही के दावत को आगे बढ़ाने का काम हमको करना है। हम लोग ये तहिया कर रहे हैं ना, क्या बोलते वो, सब लोग करना है नहीं करना है? कुरान और हदीस का काम करना है नहीं करना है? सब लोग एकजुट होके बोलिए, इंशाल्लाह बोलिए, करना है ना। ये हमारे नंबर्स आपके पास रखना है। अभी ये तीन लोगों का इलेक्शन हो गया है, बहुत जल्द आपके सारे नंबर्स क्या हमारे पास है, एक व्हाट्सएप ग्रुप में तरतीब दे रहा हूँ। देखो, हमारा कम्युनिकेशन भी होना, किधर भी रहो आप, दुनिया के कोसे भी कोने में रहो, कईमनाथ डिस्ट्रिक्ट के फलां गांव में क्या हो रहा बोले तो मालूम हो जाना। एक पूरे डिस्ट्रिक्ट लेवल पे हमारा एक व्हाट्सएप ग्रुप होता और उसके अंदर क्या है, हर हलके का जो सदर होता वो एडमिन होता। हमारे सारे जमाती भाइयों को उसके अंदर रखिए आप लोग, आपके जो भी प्रॉब्लम्स होंगे आप व्हाट्सएप में शेयर कर सकते, ठीक है। और उसी व्हाट्सएप ग्रुप से आपको इन्फॉर्म किया जाएगा कि नायब सदर हुजराबाद से, एक जमीकुंटा से, और आपके क्या है ये इस्लाम नगर से, और हमारे बम्बाकल से, ये सब से नायब सदर, नायब नाजिम, चार चार इंशाल्लाह क्या है हम लोग बनाकर आप लोगों के सामने बाड़ी को बताएंगे। आप लोग इसके लिए मुत्तफिक है? देखो, बाद में जाने के बाद क्या बोलते हैं, हम बना क्या है, उनकी मर्जी हो गई, नहीं, दिल से बोलिए जो भी बोलना है। एक आदमी के भी दिल में कुछ है तो खड़े के बोलो, हम सुनने के लिए तैयार है। लेकिन यहाँ से बाहर जाने के बाद कल आपको फोन आता, फिर बोलते कि अरे वो सब गलत हो गया भाई, आप हमारे पास आओ बोले तो फिर हम नहीं जाना। मोमिन क्या है, एक एक बार एक सही फैसला लेता है। मोमिन बगैर इधर भी कुछ उधर भी कुछ कभी भी नहीं होता है। इसको बोलते निफाक, मुनाफिकत, इन्नल मुनाफिकीन फिद्दर किल असफल। मुनाफिकों को अल्लाह ताला जहन्नम के सबसे निचले तबके में ले आके जलाएगा उनको।
अल्लाह की पनाह, हम चाहते हैं कि जहन्नम में जाए? नहीं, कोई भी नहीं, आप भी नहीं चाहते, मैं भी नहीं चाहता हूँ। आप मेरे लिए जन्नत की दुआ कीजिए, मैं आपके लिए दुआ कर रहा हूँ। हम सब इंशाल्लाह जन्नतुल फिरदौस में मुकाम में फिर मिलेंगे इंशाल्लाह। इंशाल्लाह बोलिए, दुआ कीजिए अल्लाह से। अब अगर हमारे को ऐसा पूछा जाए कि कल फिर 5 तारीख को इलेक्शन है, फिर वो है, तो हमारे को अब आने की जरूरत नहीं है। 7 साल से कौन लोग बने हुए थे और क्या करे सब आप जानते हैं। मैं तफसील बोलना जरूरी है क्या? नहीं है, आपको मालूम है। हम आपके पास क्यों आए? हम एक जगह इत्तेहाद और इत्तेफाक करने के वास्ते आए, एक साथ मिलके जमात का काम करेंगे, सूबे वालों को अपनी ताकत को बताएंगे, स्टेट को और सेंट्रल को अपनी ताकत बताएंगे, बोल के हम यहाँ जमा हुए और बताएंगे, अपनी बात मनवाएंगे इंशाल्लाह। ठीक है, तो हम ये अभी यहाँ से जब आप निकलेंगे अल्हम्दुलिल्लाह, तो इंतजार कीजिए, हमारा एक ग्रुप ऑलरेडी बनाए ना। इब्राहिम भाई कहाँ है? खड़ो इब्राहिम भाई, ये इब्राहिम भाई जमी कुंटे से है, इन्होंने ऑलरेडी क्या है ग्रुप बना दिए और इसमें कुछ लोगों को भी ऐड करे, एडमिन भी है। आप उन पूरे हलकों के जो आपके तरफ के पूरे सदरों को उसमें मिलाइए, एडमिन बनाइए।